హైదరాబాద్ లో గిరిజన మహిళపై పోలీసుల దాసికాన్ని నిరసిస్తూ ఖమ్మం గట్టిగ సెంటర్ లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద నేతలు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి గోగినపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గిరిజన మహిళపై కేసు నమోదు చేసి కావాలనే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించే చిత్రహింసలకు గురి చేయడం సబబు కాదని మండిపడ్డారు. తక్షణమే పోలీస్ అధికారులపై కేసు నమోదు చేయాలని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ ఈనాడు కిరాతకంగా మారినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇప్పుడే చెప్పినట్లుగా ఇవాళ ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం సిద్ధించే నాడు అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా నడిచిపోవాలని చెప్పేసి కలలు కన్నటువంటి గాంధీజీ కళలకు భిన్నంగా ఇవాళ పోలీసు వాళ్ళు చిత్రహింసలు పెట్టారు. వాస్తవంగా పోలీసులు జనరల్గా ఎఫ్ఐఆర్ ఏదైనా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళకు జడ్జి దగ్గర తీసుకెళ్లి వాళ్ళకు కావాల్సినటువంటి శిక్ష వేయించాల్సింది పోయి మరి వాళ్ళ థర్డ్ డిగ్రీని చేయడము, అది కూడా మహిళను చేయడము, ఆ మహిళ కూడా గిరిజన మహిళ కావడము, ఇవాళ ఇదంతా కూడా ఒక నిరంకుశ పాలన, ఇవాళ కేంద్రంలో ఒక ఫాసిజం పాలన కొనసాగుతూ ఉంది అంటే ఇవాళ రాష్ట్రంలో కూడా ఒక నిరంకుశ పాలన పోలీస్ రాజ్యం కొనసాగుతూ ఉంది. ఈ పోలీస్ రాజ్యానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ నెల 15 నాడు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు గిరిజన మహిళ అనేటువంటి లక్ష్మిని విచారణ పేరుతోని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి విపరీతంగా చిత్రహింసలకు గురి చేయటం వలన విపరీతమైనటువంటి దెబ్బలు కొట్టి తను సావు బతుకుల్లో ఉండి ఇవాళ మీర్చాకు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఈ విధంగా పోలీసులు ప్రవర్తించటాన్ని తర్వాత ఈ గిరిజన మహిళ మీద ఇలా దురహంకారంతో ఇవాళ పోలీసులు దౌర్జన్యం చేయటాన్ని సిపిఐ ప్రజాపంద జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఘటనకి పాల్పడినటువంటి పోలీసులందరినీ కూడా ఉద్యోగాలను తొలగించాలని, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎస్టీఎస్సీ కేసులు పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ పరిస్థితి, పోలీసుల పరిస్థితి, మిగతా ఏ అధికారుల పరిస్థితి ఎలాగుందని చెప్పేసి అంటే ఇవాళ ఎమ్మెల్యే అనేటటువంటిది ఒక ఆ దొర చెప్పినట్టుగా మొత్తం యొక్క అధికార రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా సరే ఇంజనీరింగ్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఆ దొర చెప్పినట్టు ఎమ్మెల్యే చెప్పినట్టు వింటే వాళ్ళు ఏదైనా ఇష్టలు విడిగా ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు, లంచాలు తీసుకోవచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, ఏదైనా కూడా ఇట్లా సాగుబాటు అవుతూ ఉంది. దీని ఫలితంగానే ఎలాంటి భయం లేకోకుండా మరి అలాంటి ఒక మహిళని, మరి గిరిజన మహిళని అట్లా విచారణ పేరుతో తీసుకెళ్లి తనను విపరీతంగా కొట్టి మరి ఎలాంటిది లేకోకుండా తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు బంగారాన్ని కూడా దోచుకొని మరి ఏం లేదు అని చెప్పేసి అని పంపించారంటే ఆ తర్వాత ఆ మహిళ ఏమి లేకోకుండా పోలేకుండా ఆ విధంగా తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ హాస్పిటల్లో ఉందని చెప్పేసి అంటే ఈ పరిస్థితికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఇవాళ ఇదే కాదు, మరియమ్మ దగ్గర నుంచి మొదలైతే ఇవాళ వరకు ఎస్టీలు ఎస్సీలు తర్వాత ఇలాంటి వెనకబడినటువంటి ఇలాంటి ఒక వర్గాల మీద ఇవాళ ఈ ప్రతాపం చూపెడతా ఉన్నారు. ఇవాళ చూస్తే మొత్తం కూడా ఎలాంటి ఇంత ముందు చూస్తే ఇలాంటి వాళ్ళందరినీ కూడా మరి పెద్ద ఎత్తున మరి గిరిజనుల మీద పేద ప్రజల మీద ఈ దౌర్జన్యాలు చేయడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటి వాటిని ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.